సీఎం జగన్పై మాజీ ఎంపీ చేగొండ హరిరామ్ జోగయ్య తీవ్ర విమర్శలు చేశారు. 11 సిబిఐ 6 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడన్నారు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారన్నారు. సదరు సిబిఐ ఈడీ కేసులపై విచారణ వేగవంతంగా చేయాలని, సిబిఐ కోర్టుకి డైరెక్షన్ ఇవ్వాలని కోరుతూ తాను హైకోర్టులో పిల్లు వేశానన్నారు. రాబోయే కాలంలో ఆయా కేసులపై విచారణ పూర్తయి ముఖ్యమంత్రి దోషిగా తేలితే తమిళనాడులోని జయలలిత మాదిరిగా జగన్ తన సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.